హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏపీ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని న్యూస్ ఎరేనా ఇండియా అని ఒక సంస్థ సర్వే నిర్వహించింది సార్. ఇప్పుడు ఈ ఫలితాలు బయటకు వచ్చాయి, మరి సర్వే ఏం చెప్తుంది, ఎవరికి ఫేవర్ గా ఉంది సార్? యా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో కొన్ని జాతీయ సర్వేలు సర్వే చేస్తున్నారు. అందులో ఒకటి పోల్ స్ట్రాటజీ, ఒకటి రెండోది పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సర్వే, ఒకటి లోక్ పోల్ అనే ఒకటి. ఈ మూడు కూడా వైసీపీకే ఎడ్జ్ ఉంది, వైసీపీనే అధికారాన్ని చేపడుతుందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఎరేనా, న్యూస్ ఎరేనా ఇండియా అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసింది. వీళ్ళు దాదాపు 88,700 మందిని వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారని చెప్తున్నారు. అంటే అన్ని గ్రూప్స్, ఇట్లు డైలీ వేజ్ లేబర్ కావచ్చు, స్టూడెంట్లు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మహిళలు, ఇలాగా అనేక గ్రూపులని వీళ్ళు కలిసి చేశారని చెప్తున్నారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకు, అంటే కంప్లీట్గా 42 రోజుల పాటు ఈ సర్వే చేశామని వాళ్ళు ప్రకటించారు. సో వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం వీళ్ళు కొన్ని అంశాల ఆధారంగా చేశారు. ఒకటి ఏంటంటే సంక్షేమం, ప్రత్యేక హోదా మీద ఎవరి స్టాండ్ ఏంటి, తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అందిస్తున్న సేవలు కావచ్చు, పరిపాలన కావచ్చు, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, తర్వాత రాజధానుల అంశం, అమరావతి వర్సెస్ మూడు క్యాపిటల్స్, తర్వాత సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, టీడీపీ జనసేన పొత్తు, ఇటువంటి అనేక అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దాదాపు 122 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుస్తుందనేది వాళ్ళు తేల్చారు. ఇందులో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఎక్కువ స్త్రీలు వైసీపీ తరపున ఉన్నారు, పురుషుల కంటే కూడా. స్త్రీలు వచ్చి 54.77% వైసీపీని సపోర్ట్ చేస్తుంటే, టీడీపీ జనసేనను 41.12% మహిళలు సపోర్ట్ చేస్తున్నారు. ఇక మేల్ విషయానికి వస్తే, మగవాళ్ళ విషయానికి వస్తే 45.68% వైసీపీని సపోర్ట్ చేస్తుంటే, 49.67% టీడీపీ జనసేనను సపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా 49.14% వైసీపీని సపోర్ట్ చేస్తుంటే, 44.34%ని టీడీపీ జనసేనను సపోర్ట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ 1.21% మాత్రమే ఉంది, బీజేపీ అయితే ఇంకా ఘోరంగా ఉంది, 0.56%. సో ఇతరులు ఒక 4.79% అదర్స్ అని వేస్తున్నారు. అదర్స్ ఎవరంటే సిపిఐ సిపిఎం కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ అదర్స్ కింద వేసి ఒక 4 వేశారనమాట. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక కడప, కర్నూలు, విజయనగర్ ఈ మూడు చోట్ల వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, అక్కడ టీడీపీ జనసేన బోని కూడా చేయవు, ఈ మూడు జిల్లాల్లో కూడా కంప్లీట్గా వైసీపీనే క్లీన్ చేస్తుందనే చెప్తున్నారు. ఇక మొత్తంగా రాష్ట్రంలో టీడీపీ జనసేనలకి 2 జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సీట్లు వస్తాయి, విశాఖలో 10 వస్తాయని, తూర్పుగోదావరిలో 9 వస్తాయనేది కూడా వీళ్ళు చెబుతున్నారు. సో ఓవరాల్గా 113 సీట్లలో నీట్గా అబ్సల్యూట్గా మెజారిటీ వైసీపీకి వస్తుంది, ఒక 39 మాత్రమే జనసేన టీడీపీకి వస్తుంది, మిగతా 23 చోట్ల హోరాహోరి పోరు నడుస్తుంది అనేది వీళ్ళు ప్రధానంగా చెప్పింది. ఇక ముఖ్యమంత్రిగా జగన్ని సపోర్ట్ చేస్తారన్నప్పుడు 59.3% మహిళలు ముఖ్యమంత్రిగా జగనే కావాలని కోరుకుంటున్నారని, 49.6% పురుషులు ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటున్నారు, ఒక 6.3% ఆయన పర్ఫార్మెన్స్ పర్వాలేదు అని కితాబు ఇచ్చారనేది కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ న్యూస్ ఎరేనా ఇండియా చేసిన సర్వే ఇది. దీన్ని ఎప్పట్లాగే టీడీపీ వాళ్ళు కొట్టిపారేస్తున్నారు, వీళ్ళు జాతీయ మీడియాలకి డబ్బులు ఇచ్చి సర్వేలు ఇలా చేయిస్తూ ఉండరు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసాం జగన్ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి 4 రకాల సర్వేలు చేయించారు. ఒకటేమో ఐపాక్ సర్వే, 2 తన స్టేట్ ఇంటెలిజెన్సు అండ్ సలహాదారులు కలిసి ఒకటి,
మూడో సర్వే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీము, నాలుగవ సర్వే ఇలాంటి జాతీయ ఈ న్యూస్ ఏజెన్సీలు కొంత ఇటువంటి సర్వేలు చేసిన అనుభవం ఉన్న కొన్ని జాతీయ వాటిని పెట్టి సర్వేలు చేయించారని చెప్తున్నారు. ఒకటేమో ఇంటర్నల్గా నివేదికలు ఇస్తారు, ఇంకొకటేమో బయటికి చూపిస్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇంటర్నల్గా ఏమో యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ ఏం ఫైండింగ్స్ ఉన్నాయో అది జగన్కి సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి ఎట్లా వ్యతిరేకత ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలి ఇవన్నీ జగన్ ప్లాన్ చేసుకుంటాడు. ఎక్స్టర్నల్గా ఇచ్చేటప్పుడు ఏమో క్లియర్గా వైసీపీని సక్సెస్ అవుతుందన్న అభిప్రాయాన్ని వాళ్ళు బయటికి చెబుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే జనాల మైండ్ సెట్ని ట్యూన్ చేయడం అంటారు. అంటే వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది, వైసీపీని వేవ్ ఉంది అన్న ఇది వాళ్ళు తీసుకొస్తున్నారు. దీంట్లో నెగిటివ్ పాయింట్స్ని కూడా వాళ్ళు కొన్ని చెప్పారు. వైసీపీ నుంచి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఈ మూడు రాజధానుల్లో ముఖ్యంగా అమరావతి దగ్గర కొన్ని జిల్లాల్లో వ్యతిరేకత ఉంది. రెండవది ఈ ప్రత్యేక హోదా తేకపోవడం పట్ల అసంతృప్తి ఉంది. మూడవది మగవాళ్ళల్లో ఈ సారా బ్యాన్కి సంబంధించి, సారా బ్యాన్ అన్నారు కానీ బ్యాన్ చేయలేదు, ఈ లోకల్ బ్రాండ్లు ఏవో పిచ్చి బ్రాండ్లు ఇస్తున్నారు, దానికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల కూడా వ్యతిరేకత ఉందనేది వైసీపీకి సంబంధించిన నెగిటివ్ ఆస్పెక్టు. ఇటు తెలుగుదేశం తరపున వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ పెద్ద ఇంపాక్ట్ లేదు జనంలో, ఓన్లీ కొంతవరకు పర్సంటేజ్ మాత్రమే ఉంది. ఇక లోకల్గా సెకండరీ స్థాయి లోకల్ లీడర్షిప్ తెలుగుదేశంలో గట్టిగా లేదనే అభిప్రాయం బలంగా ఉందనేది వీళ్ళు చెప్పింది. కానీ ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి వైసీపీ కావాలనే మైండ్గా మారడానికి, పీపుల్స్ మైండ్ మీద ప్రభావితం చూపడానికి వీళ్ళే గెలుస్తారు వీళ్ళే గెలుస్తారన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది. సో ఈ పిచ్చి పిచ్చి సర్వేలంతా నమ్మాల్సిన అవసరం లేదనేది తెలుగుదేశం వాళ్ళు కొట్టి పరేస్తున్నారు. మామూలుగా ప్రతి పార్టీ కూడా ఏం చేస్తాయంటే తమకు అనుకూలమైన సర్వేల్ని చేయించుకుంటారు. సో అది కామనే. అలా చేయించుకోవడం ద్వారా జనాల్లో వీళ్ళే గెలుస్తారు వీళ్ళే గెలుస్తారనే అభిప్రాయం తీసుకెళ్తారు. సో వైసీపీ కూడా ఈ గేమ్ ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగానే వస్తున్నాయి. ఈవెన్ జాతీయ స్థాయిలో మొత్తం మోడీ వర్సెస్ రాహుల్ అనే ఒక ఇది ఉంది కదా, దాని మీద సర్వేలు చేసేవాళ్ళు కూడా జగనే వస్తాడని చెప్తున్నారు. సో ఇదంతా ఏంటంటే జగన్ ముందు నుంచే కొన్ని టైమ్స్ గ్రూప్తో కానీ ఇండియా టుడే గ్రూప్తో కానీ అతను కొన్ని ఒప్పందాలు చేసుకొని వాటిని స్టేట్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసి వాటికేమి సొంత డబ్బులో పార్టీ డబ్బులో ఖర్చు పెట్టకుండా స్టేట్ డబ్బులే ఖర్చు పెట్టి తనకు అనుకూలంగా పార్టీకి తనకు అనుకూలంగా ఆ సంస్థలతో పనిచేయించుకొని ఇతను గొప్పగా చేస్తున్నాడని టమ్కేయించుకుంటున్నారు అన్న విమర్శ తెలుగుదేశం వర్గాల నుంచి ఉందన్నమాట. ఈ కాంటెక్స్ట్లో దీని విశ్వసనీయత ఎంత అనేది డౌట్ఫుల్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ప్రీ పోల్ సర్వేలు అనేక సర్వేలు విశ్వసనీయత విషయంలో ఇబ్బంది. ఎందుకంటే ఏ పార్టీకి అనుకూలం ఉందని చెప్పినా ఇంకొక పార్టీ దాన్ని కొట్టిపారేస్తారు. సో అది ఫైనల్గా గెలిచే వరకు కూడా కొంత ఇబ్బంది. ఎంతో కొంత ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు నమ్మచ్చు, ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు చేస్తారు. అప్పటికి ఇంకా ప్రజల్ని మైండ్ సెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం వాళ్ళకేం ఉండదు కాబట్టి అవి ఎంతో కొంత ఆనెస్ట్గా వాళ్ళు చేస్తారు. తప్ప ప్రీ పోల్స్ సర్వేల్ని మనం నమ్మడం అంటే డిపెండబుల్ అయితే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.